దత్తపీఠాన్ని సీఎం వైఎస్ జగన్ సందర్శించారు. దత్తపీఠం పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీని సీఎం స్వయంగా కలుసుకుని ఆశీర్వాదం పొందారు. ఆశ్రమంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. పట్టుమట్టలోని దత్తపీఠానికి వచ్చిన సీఎం జగన్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎంతో పాటుగా టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, పేర్ని నాని, కొడాలి నాని, ఇతర నాయకులు ఉన్నారు. దత్తపీఠం ఆశ్రమ ప్రాంగణంలోని మరకత రాజరాజేశ్వరి అమ్మవారికి సీఎం జగన్ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆశ్రమ ప్రాంగణాన్ని సీఎం పరిశీలించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీతో భేటీ అయ్యారు. బెజవాడ దుర్గమ్మ దర్శనానికి భవానీ భక్తులు తరలివచ్చారు. పెద్ద సంఖ్యలో భవానీలు తరలిరావడంతో దేవస్థానం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. అయితే దసరా ఉత్సవాలు ముగిసిన తర్వాత కూడా భవానీలు దూర ప్రాంతాల నుండి రావడంతో అధికారులు అర్ధరాత్రి పూట కూడా ఏర్పాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వాళ్ల దేవస్థానంలో దసరా ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. అయితే ఉత్సవాలు ముగిసినప్పటికీ భవానీ భక్తులు ఇరుముణ్ణి కట్టుకుని అమ్మవారికి సమర్పించేందుకు తరలివచ్చారు. దీంతో ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. భవానీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్నానఘాట్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామునే ఈవో భ్రమరాంబ భవానీ భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఖమ్మం జిల్లా నుండి వచ్చిన కార్తీక్ చరణ్, ఖమ్మం జిల్లా నుండి వచ్చిన కార్తీక్ చరణ్, మీరు ఎక్కడున్నా సరే ఇక్కడ తెలుసా. దసరా ఉత్సవాలు విజయవంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలియజేశారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించిన దేవస్థానం అధికారులతో పాటుగా వివిధ శాఖ అధికారులు, పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. మొత్తం 1400 మంది పోలీసులు దసరా ఉత్సవాల్లో బందోబస్తు నిర్వహించారని ఆయన తెలియజేశారు. దసరా ఉత్సవాలకు భారీగా భవానీ భక్తులు తరలివచ్చినప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాట్లు చేశామని పోలీస్ కమిషనర్ వ్యాఖ్యానించారు. అన్ని ప్రభుత్వ శాఖల సహకారంతో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయని అన్నారు. 1400 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొన్నారని చెప్పారు. ఇందులో 30 మంది అనారోగ్యానికి గురయ్యారని తెలిపారు. కొందరు కరోనా వచ్చిందని, మరికొందరికి వైరల్ ఫీవర్లు వచ్చినా పట్టుదలతో పనిచేశారని ఆయన కొనియాడారు. దసరా ఉత్సవాలు కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో విజయవాడ నగరంలో జరిగాయి. దీనికి లక్షలాది మంది భక్తులు రాష్ట్రవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా తరలివచ్చారు. ముఖ్యంగా ఈ సంవత్సరం భవానీలు చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుంది, ఇంకా వస్తున్నారు. మూలా నక్షత్ర రోజు అంటే 12వ తారీఖు మరియు నిన్న విజయదశమి శుక్రవారం, నిన్న లక్షల్లో జనాలు భక్తులు రావడం జరిగింది. రాత్రి తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగిశాయి. వీటన్నిటికీ ఈ 10 రోజులు చాలా శుభప్రదంగా విజయవంతంగా ఈ ఉత్సవాలు నిర్వహించడానికి వివిధ శాఖల వారు, టెంపుల్ అథారిటీసు, రెవెన్యూ అథారిటీసు, పోలీస్ శాఖ, ఇంజనీరింగ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఇట్లా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా నిర్వహించగలిగారు. వారందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా
ప్రజాప్రతినిధులు, వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, మీడియా వీళ్ళందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందించారు. అందుకే ఎటువంటి మేజర్ సంఘటనలు కానీ ఇష్యూస్ కానీ లేకుండా ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకి దాదాపు 1400 మంది పోలీస్ సిబ్బంది వివిధ జిల్లాల నుంచి బందోబస్తుకు వచ్చారు. హోంగార్డ్స్ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీస్ దాకా బందోబస్తుకి రావడం జరిగింది. వారందరికీ విజయవాడ నగర పోలీస్ తరఫున మాకు సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ బందోబస్తుకు వచ్చిన వాళ్ళు దాదాపు 30 మందికి రకరకాల ఆరోగ్య సమస్యలు రావడం జరిగింది. కొంతమందికి కోవిడ్ వచ్చింది, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వైరల్ ఫీవర్సు ఇట్లాంటి రకరకాలు వచ్చాయి. అయినా కూడా మొక్కవని సంకల్ప ఫలంతో మా స్టాఫ్ అంతా పనిచేశారు. వారందరికీ మరొకసారి కృతజ్ఞతలు మీ ద్వారా తెలియజేస్తాం. దసరా సెలవులు ముగియడంతో తిరుగు ప్రయాణాలు ప్రారంభమయ్యాయి. పెరిగిన ప్రయాణికుల రద్దీ దృష్ట్యా APSRTC ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. దసరా సెలవులకు వచ్చి తిరిగి వెళ్తున్న ప్రయాణికులతో పాటు భవానీలు కూడా విశేషంగా తల్లిరావడంతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను అదనంగా నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలియజేశారు. దసరా సెలవుల అనంతరం దూర ప్రాంతాల నుండి వచ్చిన వారు తిరిగి తమ గమ్యస్థానాలకు పయనం కావడంతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సందడిగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను సిద్ధం చేశారు. మరోవైపు దసరా ఉత్సవాలు ముగిసిన అనంతరం దుర్గమ్మకు భవానీల తాకిడి పెరిగింది. వారంతా అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుని తిరుగు ప్రయాణం కోసం పండిట్ నెహ్రూ బస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. పెరుగుతున్న ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్కు 100 నుంచి 150 వరకు బస్సులను అదనంగా నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అలాగే రద్దీగా ఉన్న కొన్ని ప్రధాన రూట్లలో కూడా అదనపు బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. కరోనా కారణంగా సంక్షోభంలో ఉన్న ఆర్టీసీకి దసరా సీజన్లో చేతి నిండా పని ఆశించిన రీతిలో ఆదాయాన్ని తెచ్చిపెట్టిందని చెప్పవచ్చు. పెళ్లిసందడి హీరోయిన్ శ్రీలీల వివాదంలో చిక్కుకున్నారు. శ్రీలీల తమ కుమార్తె కాదని ప్రముఖ వ్యాపారవేత్త సూరపనేని శుభకర్ స్పష్టం చేశారు. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తే సహించబోనని ఆయన హెచ్చరించారు. తన ఆస్తుల కోసం, సినిమా అవకాశాల కోసం తన పేరును శ్రీలీల కుటుంబ సభ్యులు వాడుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల విడుదలైన పెళ్లి సందడి సినిమాలో హీరోయిన్ శ్రీలీలపై వ్యాపారవేత్త సూరపనేని శుభకర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శ్రీలీలకు తాను తండ్రిని అని ప్రచారం చేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల తన పేరును వాడటంపై మండిపడ్డారు. శ్రీలీల తన మాజీ భార్య కూతురని, విడిపోయిన తరువాత శ్రీలీల తన మాజీ భార్యకు జన్మించిందని శుభకర్ చెప్తున్నారు. తనకు ఒక కుమార్తె అని, శ్రీలీల తన కుమార్తె కాదని వెల్లడించారు. తన ఆస్తుల కోసం, సినిమా అవకాశాల కోసం తన పేరును శ్రీలీల కుటుంబ సభ్యులు వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా సూరపనేని సంక్షేమ సంఘం తన పేరును వాడటంపై వివరణ అడిగానని, ఇంతవరకు సమాధానం ఇవ్వలేదని, దీనిపై న్యాయపరంగా ముందుకు వెళతామన్నారు. శ్రీలీల అని పెళ్లి సౌందర్య హీరోయిన్ నా పేరుతో ప్రాపగాండా చేస్తున్నారు. నా డాటర్ అని ఈ మధ్య సూరపనేని సంక్షేమ సంఘంతో మెసేజ్లు పెట్టించి, ఇది మా నాన్నగారి పేరు వాడి స్వర్గీయ సూరపనేని వెంకటప్పారావు గారి మనవరాలు, నా డాటర్ అని అడ్వర్టైజ్ చేసి ఫాల్స్ ప్రాపగాండా చేస్తున్నారు. ఇది సూరపనేని శ్రీలీల నా డాటర్ కాదు. అది క్లారిఫై చేయడానికి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఖండించాల్సి వస్తుంది. ఇట్లా ఫాల్స్ ప్రాపగాండా చేసి ఆల్టర్నేట్ బెనిఫిట్స్ కోసం అది ఎన్నికోసం చేస్తున్నారో తెలియదు. ఇది డెఫినెట్గా పబ్లిక్ నోటీస్ తీసుకురావాలని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము.
మీరు అంటే మా ఎక్స్ వైఫ్తో నేను సపరేట్ అయ్యి 20 ఏళ్ళు అవుతుంది. ఆఫ్టర్ దట్ షీఈ్ బాండ్, షీఈ్ నాట్ మై డాటర్. అది ఆ క్లారిటీ అందరికి ఇవ్వాలని, ఎందుకంటే మళ్ళీ మా బిజినెస్లకు ఏదో ఇదన్నీ వర్తించకుండా. సో మేము హెల్ప్ చేయడానికి వేల మందికి హెల్ప్ చేసాం, కానీ ఇట్లా తప్పు ప్రాపగండాకి సపోర్ట్ చేయం కదా. రైట్, కట్ అయిపోయినాయి. వీఆర్ గోయింగ్ త్రూ దిస్ ప్రాసెస్ ఇస్ ఆన్ హైకోర్టు, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు అట్లా వేస్తూ ఉన్నారు. సో ఆ ప్రాసెస్ దట్స్ ఆన్ అయిపోయింది ఆల్రెడీ. హ్యావ్ గాట్ ఇన్ ఫ్యామిలీ కోర్ట్ ఆర్డర్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.